నమస్కారం, నా పేరు సుధాక. మీరు చూస్తున్నారు స్టడీ గేమ్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే చెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి మీకు టాప్ 5 చెస్ బుక్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఎలా అవ్వాలి, చెస్ బుక్స్ ఏ బుక్స్ మనం చదివితే మంచి ప్లేయర్ అవ్వగలం, సో ఏ బుక్స్ చదవాలి అనే దానికి సంబంధించి కొంతమంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. చాలా లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, సో చాలా చాలా బుక్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే అందరూ చెస్ బేస్లో ఆన్లైన్ ట్రైనింగ్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి అందరు ఆన్లైన్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. సో చెస్ బేస్లో లాట్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, సో అందరు చెస్ బేస్లో యూజ్ చేస్తుంటారు. బట్ ఫౌండేషన్ ఈజ్ బుక్స్ ఫ్రెండ్స్. సో ఎవరైతే బెస్ట్ ప్లేయర్ అవ్వాలనుకున్నారో ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్స్తో సో మనం చదివినట్లయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అవ్వచ్చు. సో వీటిలో మీకు టాప్ 5 చెస్ బుక్స్ గురించి చెప్తాను. సో మీరు ఇవి ఆన్లైన్లో కూడా చెక్ చేయొచ్చు ఇంటర్నెట్లో, అండ్ మీకు అమెజాన్ వాటిల్లో కూడా ఉంటాయి. సో కొన్ని బుక్స్ అయితే అందులో నుంచి కూడా బై చేయొచ్చు. సో ఒకసారి చూడండి మీరు. సో మీకు చాలా చాలా నచ్చుతాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టెస్ట్ అండ్ ఇంప్రూవ్ యువర్ చెస్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ బుక్ అబౌట్ సే ఓన్లీ వన్ మెథడ్. సో మీకు ఏంటంటే ఈ బుక్లో ఒక మెథడ్ గురించి ఉంటుంది, అది ఓన్లీ మీకు పాన్ స్ట్రక్చర్ అండ్ ఐసోలేషన్ పాన్ పవర్ అని చెప్పి. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఇది చాలా డెప్త్గా ఉంటుంది, ఎవరైతే మీరు పాన్ స్ట్రక్చర్ మీద ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటున్నారో. సో వీక్నెస్ మీకు పాన్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద అయితే వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బుక్. సో టెస్ట్ అండ్ ఇంప్రూవ్ యువర్ చెస్. సో మీరు ఒకసారి చూడండి ఆన్లైన్లో కూడా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ ఐ సీన్. సో వన్ ఆఫ్ ది పాన్ స్ట్రక్చర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి చూడండి, మీకు క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది ఎవరైతే చెస్ ప్లేయర్స్ ఉన్నారో. సో వాళ్ళు సో ఈ కంటెంట్ కొన్ని కొన్ని క్లియర్గా అర్థమవుతాయి. సో ఇందులో ఏం కంటెంట్ ఉందని వన్ ఆఫ్ ది సో ప్లేయర్స్ ఉంటారు కదా, మీకు ఐఎం ఆ రేంజ్లో ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. సో ఈ బుక్ కంటెంట్ ఒక్క కంటెంట్ ఏంటి అని. సో మీరు చూడండి, సో చాలా చాలా మంచి బుక్ ఇదైతే. సో ఒకసారి పాన్ స్ట్రక్చర్, మీకు పాన్ స్ట్రక్చర్ ఎలా మేక్ చేయాలి స్ట్రాంగ్ చెస్ ప్లేయర్స్ అదర్ దాన్ పాన్ స్ట్రక్చర్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ చెస్ ప్లేయర్స్ ఉంటారు, సో వాళ్ళు బీట్ చేసే విధానం మీకు కొంతమందికి అయితే అర్థం కాదు. సో వాళ్ళు ఎలా బీట్ చేస్తున్నారు, పాన్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఐసోలేటెడ్ పాన్ని ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది మీకు ఆన్లైన్లో కూడా ఉంటాయి, ఈ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయి ఈ బుక్ది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విన్నింగ్ చెస్ మిడిల్ గేమ్స్. సో ఈ బుక్ ఓన్లీ మీకు ఏంటంటే మెయిన్గా మీకు చెప్పేది థియరిటికల్ మిడిల్ గేమ్స్. సో థియరీ వైజ్గా మిడిల్ గేమ్ ఎవరైతే మీరు మిడిల్ గేమ్లో మీకు ఎక్కువగా ఎలాట్ ఆఫ్ ఐడియాస్తో మీకు మిడిల్ గేమ్ థియరిటికల్గా గేమ్ ప్లే చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. సో మీరు మిడిల్ గేమ్ ప్లేయర్, మీకు మిడిల్ గేమ్లో వీక్నెస్ వస్తుంది, మీరు మిడిల్ గేమ్లో సో మీరు కొన్ని కొన్ని మీకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో విన్నింగ్ చెస్ మిడిల్ గేమ్స్. సో ఓన్లీ థియరీ వాస్ థియరిటికల్ మిడిల్ గేమ్స్. సో చాలా చాలా బెస్ట్ మిడిల్ గేమ్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి చూడండి. సో ఇది కూడా మిడిల్ గేమ్స్కి ఎవరైతే మిడిల్ గేమ్ వీక్నెస్ ఉందో వాళ్ళకి చాలా బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. అండ్ మీకు థర్డ్ వన్ మీకు సీక్రెట్స్ ఆఫ్ మోడర్న్ చెస్ స్ట్రాటజీ అని ఒకటి ఉంది, అండ్ చెస్ స్ట్రాటజీ ఇన్ ఎఫెక్షన్ అని చెప్పి రెండు ఇద్దరు రైటర్స్ ఒకటే, సో జాన్ వాటన్. సో చాలా చాలా వన్ ఆఫ్ ది జీనియస్ అని చెప్పొచ్చు, మీకు తెలిసిందే. సో ఎవరైతే చెస్ బుక్స్ ఎవరైతే రిఫర్ చేస్తుంటారో జాన్ వాటన్, సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. సో మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే విన్నింగ్ చెస్ మిడిల్ గేమ్స్ అండ్ స్ట్రాటజీ మిడిల్ గేమ్స్కి సంబంధించి మీరు విన్నింగ్ చెస్ మిడిల్ గేమ్ బుక్లో చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ మీకు వచ్చేసరికి ఈ టూ బుక్స్లో సీక్రెట్స్ ఆఫ్ మోడర్న్ చెస్ స్ట్రాటజీకి వచ్చేసరికి మీకు, లేదా చెస్ స్ట్రాటజీ ఇన్ ఎఫెక్షన్లో ఈ టూ బుక్స్ వచ్చేసరికి వెరీ వెరీ డిఫికల్ట్ రివ్యూయింగ్. సో ఒక రివ్యూవర్ మీకు ఏంటంటే ఒక బుక్ రివ్యూవర్ ఎట్లా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైన్ చదివారు, ఒక గ్యాంబిట్ చదివారు, సో దానికి సంబంధించిన రివ్యూ మీరు ఒక రివ్యూ అనుకున్నారనుకోండి, సో అది మీకు మాత్రం హై రేటెడ్గా అనిపించవచ్చు, వేరే వాళ్ళకి కొంచెం తక్కువగా అనిపించవచ్చు ఆ రివ్యూ. ఒక రివ్యూ ఎలా హార్డ్గా చదవాలి, ఎంత డిఫికల్ట్గా రివ్యూ ఉంటుంది, అందులో ఆ డెప్త్ ఉంటుంది అని చెప్పి, సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, చాలా చాలా చెస్ ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ ఎంత డిఫికల్ట్గా ఉంటాయంటే వన్ ఆఫ్ ది అమేజింగ్ బుక్ అని చెప్పవచ్చు. ఐ రెడ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ బుక్. సో చాలా చాలా కాన్సెప్ట్ మీకు ఇందులో, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి బుక్స్లో సో రూల్ ఇండిపెండెన్స్.
సో ఇది కాన్సెప్ట్ అయితే ఇది. సో మీరు చిన్నప్పుడు చెస్ నేర్చుకునేటప్పుడు మీకు రూల్స్ అనేది చెప్తూ ఉంటారు. సో రూల్స్ చెప్తూ ఉంటారు ఒక పాన్ని బ్లాక్ చేయడం ఎలా. సో ఇప్పుడు ప్రజెంట్ మన చెస్ ప్లేస్లో చూస్తే 100 గేమ్స్ ఉంటాయి. సో వన్ పాన్ బ్లాక్ చేయాలండి. సో అలా మీకు ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి రూల్ ఇండిపెండెన్స్. చాలా చాలా అమేజింగ్ బుక్స్, జాన్ వాటన్ రైటర్. సో మీరు ఒకసారి చూడండి రివ్యూ, వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. సో చాలా యూజ్ అవుతుంది ఎవరైతే మీకు డిఫికల్ట్ ఐడియాస్ కావాలనుకుంటున్నారో, డిఫికల్ట్ థియరిటికల్ రివ్యూ, డిఫికల్ట్గా మీరు థింక్ చేయాలి, డెప్త్ ఇన్ డెప్త్ డిఫికల్ట్ ఐడియాస్ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నారో, సో వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్. సో మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోడ్ టు చెస్ ఇంప్రూవ్మెంట్స్. సో ఇది ఎవరైతే మీకు ఐఎం టు జిఎం మధ్యలో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్, సో ఇంటర్నేషనల్ మాస్టర్ టు గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళకి సంబంధించి మీకు ఏంటంటే ఈ బుక్ ఖచ్చితంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మీకు ఈ బుక్లో ఏ ఏజ్లో అయినా మీరు గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు. సో ఇది ఈ బుక్ కాన్సెప్ట్. సో మెయిన్గా ఏ ఏజ్లో అయినా మీరు గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఐఎం అనుకోండి. సో మీరు 25 ఏజ్ వచ్చేసరికి 25. సో మీరు బిలో 30 మీ గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకున్నారనుకోండి, బిలో 35 మీరు గ్రాండ్ మాస్టర్ అవ్వాలి, లేకపోతే మనం అవ్వలేం. సో అనే కొంతమంది ఊహలు అయితే ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి అండ్ ఎవరైతే ఇంటర్నేషనల్ మాస్టర్ టు జిఎం నామ్స్కి వెళ్తున్నారో, సో వాళ్ళకి సంబంధించి మీకు గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకున్న ప్లేయర్స్ వాళ్ళందరికీ మీకు ఒక బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. సో ఏ ఏజ్లో అయినా, సో వీ లైక్ టు బిలీవ్ గ్రాండ్ మాస్టర్ అట్ ఎనీ ఏజ్. సో అనే దానికి సంబంధించిన కాన్సెప్ట్ రోడ్ టు చెస్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి. సో చాలా చాలా మంచి బుక్స్, ఎవరైతే గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకున్నారో సో వాళ్ళకి చాలా మంచి బుక్, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 200 ఓపెన్ గేమ్స్. సో ఫ్రెండ్స్ ఇది డేవిడ్ బ్రౌన్స్టీన్ రాసింది, రైటర్ వచ్చేసరికి. సో ఈ బుక్ మీరు చదివేటప్పుడు అసలు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. మా నార్మల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇంటర్నేషనల్ మాస్టర్ టు జిఎం వాళ్ళ ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. నార్మల్ ప్లేయర్స్కి 2-3 చదివితే వెంటనే అర్థం కాదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్, ఎవరైతే గ్రాండ్ మాస్టర్ టైప్ అండర్స్టాండబుల్, ఎవరైతే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్. ఇందులో కామెంటరీ ఎక్కువ ఉండదు, వెరీ వెరీ షార్ట్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇది వన్ ఆఫ్ ది గోల్డ్ బుక్ అని చెప్పొచ్చు, ఎవరైతే ఇంటర్నేషనల్ మాస్టర్ స్టేజ్లో ఉన్నారో సో వాళ్ళకి వన్ ఆఫ్ ది గోల్డ్ బుక్. ఈ 200 గేమ్స్ ఉంటాయి, ఇందులో కామెంటరీ ఏముండదు అండ్ వెరీ వెరీ షార్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో డేవిడ్ బ్రౌన్స్టీన్ వన్ ఆఫ్ ది జీనియస్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ బుక్లో మీరు ఒకసారి ఒక్కొక్క గేమ్ మీకు అనాలిసిస్ చేస్తూ ఉంటే అసలు ఏం చెప్పాడు బ్రౌన్స్టీన్ అని చెప్పి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఏం చెప్పారు, అసలు ఆ బుక్లో ఏముంటుంది అని చెప్పి. ఇది వెరీ 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 డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని చెప్పొచ్చు. మీకు నార్మల్ ప్లేయర్స్కి అయితే అర్థం కాదు, 2-3 ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఏంటి ఆ ఏమున్నాయి ఆ గేమ్స్లో అని చెప్పి. సో మీరు చదివితే అర్థం అవుతుంది, ఐఎమ్స్ జిఎమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఒకసారి చూడండి. సో నేను చెప్పే బుక్స్ అన్నీ చాలా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిఎమ్స్ అండ్ ఐఎమ్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి నేను చెప్తున్నాను. సో చాలా చాలా మంచి బుక్స్ ఇవి, ఒకసారి చూడండి ఆన్లైన్లో కూడా ఉంటే క్లియర్గా. అండ్ ఇట్లాంటి బుక్స్ నేను చెప్తూ ఉంటాను టాప్ 5 అన్నీ మీకు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి మొత్తం చెప్పట్లేదు, ఇంకా ఉన్నాయి. సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో ఒకసారి చూడండి, క్లియర్గా లభిస్తాయి. అండ్ మీకు ఎవరైతే చెస్ వన్ ఆఫ్ ది బుక్ లవర్స్ ఏవైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా తెలిసిన చెస్ బుక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సో వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ఇవి మీకు ఏంటంటే ఈ వీడియోలో మీకు 5 టాప్ బుక్స్ అనేవి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్.